గాయస్ మన ఛానల్ వీడియోస్ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ ఒక్కొక్క సపోర్టే నాకు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి బూస్ట్ వస్తుంది మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే డేక ఒక వర్తైన వీడియో లైక్ మూవీ రివ్యూస్ ట్రైలర్ బ్రేక్ డౌన్ అండ్ మూవీ ఇష్టదెక్స్ అని అన్ని డిస్కస్ చేద్దాం దానికి మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హే గాయస్ నేను మీ యశ్వంత్ మీరు చూస్తుంది జస్ట్ ఫర్ యూ ఇప్పుడు ఒక చిన్న లీకిడ్ టీమ్ తిరుగుతున్నారు అవెంజర్స్ 5 అని దాంతో మన యాంట్ మ్యాన్ వాస్ప్ कैप्टन मार्वल कैप्टन अमेरिका एंड मिस मार्वल अंदर अल्ट्रॉन रोबोट्स एदरी फैट सो अवेंजर्स 5 मन अल्ट्रॉन रिटर्न अवतारा अंड अवेंजर्स 5 इलागे उंटुंदा अंदर कंफ्यूजन ई मीन इंका फेज 4 अवला केविन फाइ क्लियर चेप्पारु फेज 5 अवेंजर्स 5 రాబోతుందని सो इला उंटे अवेंजर्स 5 वीडियो क्लिप एला वच्चिंदनि अंदर कंफ्यूजन सो ई वीडियो क्लिप ఈ వీడియోలో ఏ విషయాలు చెప్పడానికి వచ్చారు అని ఫుల్గా చూద్దాం రండి ఫస్ట్ ఒక 1 ఇయర్ ముందు మన డిస్నీ వాళ్ళు ఒక క్రూజ్ షిప్ లైన్ ని లాంచ్ అయిపోతున్నాము అని ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు అండ్ మార్వెల్ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఆ క్రూజ్ షిప్ లైన్ లో మార్వెల్ ఒక పార్ట్ గా ఉంటారు అని మన కెవిన్ ఫై కన్ఫర్మ్ చేశారు దానికి సంబంధించిన చిన్న ట్రైలర్ అండ్ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు సో మార్వెల్ అండ్ డిస్నీ ఒకటిగా చేరి ఒక షిప్ ని రిలీజ్ చేశారు అండ్ ఈ మంత్ లోనే ఆ క్రూజ్ షిప్ లాంచ్ అయ్యింది సో ఆ క్రూజ్ షిప్ లాంచ్ అయిన తర్వాత చాలా మంది ప్రజలు ఆ క్రూజ్ షిప్ లో ఎక్కి డిస్నీ యొక్క ఆ ప్రాజెక్ట్ ని వాళ్ళు ఆ షిప్ లోపల ఏం చేశారు అని మీ వల్ల చుట్టం కుదురుతుంది $500 అనుకుంటా సో అది వరల్డ్ ఫుల్ గా ట్రావెల్ చేసే ఒక షిప్పే అలా ట్రావెల్ చేసే ఆ షిప్ లో ఏ విషయాలు ఉంది అని అందరూ చుట్టు చూడొచ్చు మోర్ లైక్ టూరిస్ట్ స్పాట్ లాగానే సో అలా వచ్చిన వాళ్ళకి ఏదైనా విద్యాసంగా ఇవ్వాలని మన డిస్నీ మార్వెల్ తో పార్ట్నర్ అయ్యి అప్పుడే ఈ ప్రాజెక్ట్ ని కిక్ ఆఫ్ చేశారు అవెంజర్స్ క్వాంటమ్ ఎన్కౌంటర్ అని సో ఇదొక 15 మినిట్స్ ప్రాజెక్టే అండ్ దీన్ని రెడీ చేసిన ముఖ్యమైన కారణం గెస్ట్ వస్తారు తింటారు సో వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండాలని మూవీని చూస్తూ తింటే బాగుంటుంది అని ఈ యొక్క ప్రాజెక్ట్ ని క్రియేట్ చేశారు అండ్ అది నార్మల్ మూవీ కాదు ఆల్మోస్ట్ లైక్ ఇంటరాక్టబుల్ మూవీ మీరు తింటున్న టేబుల్ కి ముందు ఒక చిన్న క్వాంటమ్ కోర్ లాగా ఒకటి పెట్టుంటారు సో యాండ్ మ్యాన్ ఎప్పుడైతే దాన్ని ప్రెస్ చేయమంటాడో అప్పుడు మీరు దాన్ని ప్రెస్ చేస్తే దానికి తగ్గట్టు ఆ మూవీలోను చాలా విషయాలు మారుతుంది సో చిన్న పిల్లంతా జాలీగా ఎంజాయ్ చేస్తూ సౌండ్ చేయకుండా ఈ మూవీని చూస్తూ తినడానికి స్పెషల్ గా క్రియేట్ చేయబడింది అది ఈ షిప్ కోసమే స్పెషల్ గా క్రియేట్ చేశారు దీనికి మెయిన్ MCU టైం లైన్ కి అసలు సంబంధం లేదు ఇది కంప్లీట్లీ సెపరేట్ అయిన ఒక యూనివర్స్ జరుగుతుంది ఇది వేరే యూనివర్స్ జరుగుతుందని కన్ఫర్మ్ చేశారు సో ఆ యూనివర్స్ లో అల్ట్రాన్ ని ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లోనే అంతం చేయలేదు అనుకుంటా సో అతను ఇప్పుడు చాలా పెద్ద మనిషిగా మారాడు ఎందుకు అలా వదిలేశారు అని చెప్పి అసలు ఐడియా లేదు బట్ ఆ టైం లైన్ లోనే ఈ సంఘటనలు జరిగేలాగా మెన్షన్ చేశారు సో ఈ స్టోరీని పైపైన చూసేద్దాం ఓపెనింగ్ మన యాంట్ మ్యాన్ అండ్ వాస్ప్ వచ్చి మిమ్మల్ని అడ్రస్ చేస్తున్నారు అంటే ఫోర్త్ వాల్ ని బ్రేక్ చేసి మీతోనే మాట్లాడేలాగా తెలుస్తుంది దాంట్లో యాంట్ మ్యాన్ మన టానోస్ గురించి అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తున్నారు అంటే టానోస్ ని వెనకాల నుంచి ఎందుకు పేల్చి చంపలేదు అని అవెంజర్స్ ఎండ్ గేమ్ అప్పుడు ఒక క్వశ్చన్ అడిగాం కదా దానికి ఇతను అవని చాలా చండాలపు క్వశ్చన్స్ రారే ఆల్సో నేను ఎందుకు చేయలేదు అని డీటెయిల్ గా చెప్పడానికి వస్తున్నాడు అంతలోనే వాస్ప్ వచ్చి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు పిల్లలు తింటున్నారు కదా నోర్మూయ్ ఇప్పటికీ ఆ క్వాంటమ్ కోర్ అనే దాన్ని మేము కనిపెట్టాము ఫస్ట్ అంతా ఆ క్వాంటమ్ డిస్క్ ని పెట్టి ఏదైనా ఒక దాన్ని వాళ్ళు పెద్దగా చిన్నగా మార్చడం కుదురుతుంది కదా ఇప్పుడు ఆ డిస్క్ ని దాటి క్వాంటమ్ కోర్ అనే దాన్ని కనిపెట్టారు సో దీన్ని యూజ్ చేసి డిస్కే లేకుండా చుట్టూ ఉన్న వాటిని పెద్దగా చిన్నగా మార్చడం కుదురుతుందంట దానికి ఒక చిన్న డెమోగా ఒక సూట్ కేసుని పెడుతున్నారు ఈ సూట్ కేసుని చిన్నగా చేయబోతున్నాము అని ట్రై చేస్తున్నారు బట్ దానికి బదులుగా వెనకాల ఉన్న పేపర్ టవల్ పెద్దదవుతుంది సో ఏదో ప్రాబ్లం ఉంది దాన్ని నేను చెక్ చేస్తాను అని వాళ్ళు మాట్లాడేటప్పుడు ఈ సైడ్ మన కెప్టెన్ అమెరికాగా ఉన్న మన సామ్ విల్సన్ యొక్క ఎంట్రీ అతను మీరు నన్ను క్యాప్ అనే పిలవచ్చు అని చెప్తాడు బికాస్ కెప్టెన్ అమెరికా 4 లో ఇతనే కెప్టెన్ అమెరికాగా రాబోతున్నాడు సో స్టీవ్ రాజర్స్ ని రీప్లేస్ చేసేటప్పుడు స్టీవ్ ని ఎలాగ మన క్యాప్ అని పిలిచామో అదేలాగా ఇతన్ని క్యాప్ అనే పిలవాలి అదే చోట పక్కన మన మిస్ మార్వెల్ కూడా ఉండేలాగా చూపించారు సో మిస్ మార్వెల్ ఇప్పుడు ఆమె ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్ ని అటెంప్ట్ చేయలేదు ఇంకా 2-3 ఎపిసోడ్స్ ఉంది బట్ దానికి ముందే ఈ షిప్ లో ఉండే అందరూ మన మిస్ మార్వెల్ యొక్క అఫీషియల్ ఫుల్ కాస్ట్యూమ్ లుక్ ని చూసేశారు ఈసారి వాళ్ళు అవెంజర్స్ టీమ్ లోనే ఉండేలాగా చెప్తున్నారు అండ్
అవెర్నెస్ యొక్క లోగో కూడా కంప్లీట్గా డిఫరెంట్గానే ఉంది. ఈ రెండు అవెర్నెస్ లోగోని చూస్తేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా, రెండు కంప్లీట్లీ డిఫరెంట్ అయిన రియాలిటీ. అండ్ ఈ సైడ్ మన మిస్ మార్బుల్ ఒక ట్రైనింగ్ అవెంజర్ అని మెన్షన్ చేశారు. మన క్యాప్టెన్ అమెరికా కింద మన మిస్ మార్బుల్ ఒక ట్రైనింగ్ అవెంజర్గా ఉన్నారు. నాకు తెలిసి ఎంసీయూ లోపల క్యాప్టెన్ మార్బుల్ కిందే పాసిబుల్లీ మన మిస్ మార్బుల్ ట్రైనింగ్ అవెంజర్గా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మార్వల్స్ మూవీలో మన మిస్ మార్బుల్ అండ్ క్యాప్టెన్ మార్బుల్ ఒకే మూవీలో ఉండేలాగా ఉంటుంది. అండ్ ఈ సైడ్ మన యాంట్ మ్యాన్ మళ్ళీ ఆ క్వాంటమ్ లోపల ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఫ్రేడే యొక్క హెల్ప్ ద్వారా ఆ క్వాంటమ్ కోర్ని రిపేర్ చేస్తున్నారు. అంటే ఐరన్ మ్యాన్ జార్విస్ తర్వాత ఫ్రైడేని యూజ్ చేస్తాడు కదా, సో దాన్నే మన యాంట్ మ్యాన్ యూజ్ చేసేలాగా చూపించారు. బట్ అలా ఉంటే వెనకాల మన అల్ట్రాన్ రోబోట్స్ అటాక్ చేస్తుంది. అండ్ అల్ట్రాన్ కూడా లోపలికి వచ్చి ఆ క్వాంటమ్ కోర్ని అతని బాడీలో వేసుకునేలాగా చూపించారు. ఆల్మోస్ట్ లైక్ ఆర్క్ రియాక్టర్ లాగానే ఒక సైడ్ మన యాంట్ మ్యాన్ కొట్టిపడేసి ఆ క్వాంటమ్ కోర్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఈ సైడ్ చాలా అల్ట్రాన్ బాట్స్ ఆ షిప్ మొత్తాన్ని చుట్టుముట్టేస్తున్నారు. అండ్ ఇవన్నీ విషయాలు షిప్ లోనే జరుగుతుంది అని చూపించారు. అంటే ఈ క్రూజ్ షిప్ ఉంది కదా, ఆ క్రూజ్ షిప్ లోనే ఈ విషయాలన్నీ జరిగేలాగా చూపించారు. అంటే అవెంజర్స్ అందరూ ఆ షిప్ పైన ఫైట్ చేస్తున్నారు, మనం లోపల కూర్చొని తింటున్నాం అని పోర్ట్రేట్ చేశారు. సో సూపర్ హీరోస్ మనల్ని కాపాడుతున్నారు అలానే అందరూ ధైర్యంగా తింటున్నట్టు చూపించారు. సో చాలా అల్టర్న్ బాట్స్ వచ్చాక ఈసారి మన క్యాప్టెన్ అమెరికా క్యాప్టెన్ మార్వల్ని పిలిచేలాగా తెలుస్తుంది. క్యాప్టెన్ మార్వల్ లోపలికి వచ్చి ఈజీగా అందరినీ అంతం చేసేస్తారు. దాంట్లో మన క్యాప్టెన్ అమెరికా క్యాప్టెన్ మార్వల్ని చూసి ఇంత ఈజీగా అందరినీ చంపేశావేంటి, తినే వాళ్ళకి కొంచెం చూసేలాగా కొట్టేది కొంచెం స్లో మోషన్లో చేస్తుంటే బాగుండదు కదా అని చెప్తాడు. ఆల్రెడీ వాళ్ళు తినడం కంప్లీట్ అయ్యి డిసైడ్ కే వచ్చేసారు, వాళ్ళ టైంని వేస్ట్ చేయకూడదు కదా అలా అని ఈసారి మన క్యాప్టెన్ మార్వల్ కూడా ఫోర్త్ వాళ్ళని బ్రేక్ చేసేలాగా తెలుస్తుంది. అండ్ ప్రాబ్లం అయిపోయింది కదా, నేను వెళ్తున్నాను. ఈ సైడ్ క్రీ వారియర్ ఫైట్ చేస్తున్నారు, వాళ్ళని వెళ్ళి ఆపాలి అని అక్కడి నుంచి వెళ్తున్నారు. అండ్ మిస్ మార్వల్ వచ్చేలోపే మన క్యాప్టెన్ మార్వల్ ఎగిరి వెళ్ళిపోయేలాగా చూపించారు. ఈ సైడ్ మన యాంట్ మ్యాన్ ఎలాగో అల్ట్రాన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు అతనిలో ఆ క్వాంటమ్ కోర్ ఉంది, మీరు యాక్టివేట్ చేస్తే, అంటే బయట తింటున్న మనం దాన్ని యాక్టివేట్ చేస్తే అల్ట్రాన్ని క్వాంటమ్ రిలమ్కే పంపించవచ్చు. అలానే ఒక ప్లాన్లో ఆ పవర్ సోర్స్ అంతా ఎక్కువైనసేపు వెయిట్ చేసి మనం బయట తింటున్న మనం ఆ క్వాంటమ్ కోర్ని యాక్టివేట్ చేసేలాగా పెట్టి ఆ అల్ట్రాన్ని డిఫీట్ చేసేలాగా ఒక సీక్వెన్స్ పెట్టారు. దాంట్లో మన అల్ట్రాన్ కంప్లీట్గా అంతం అవ్వాలా, సో అతను ఆ క్వాంటమ్ రిలమ్కే వెళ్ళుంటారనుకుంటా. సో ఇలా డిఫీట్ చేయడానికి హెల్ప్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ అని ఆ స్టోరీని ఎండ్ చేస్తున్నారు. అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత యాంట్ మ్యాన్ అండ్ వాస్ప్ వేషం వేసుకున్న ఇద్దరు వచ్చి చుట్టూ ఉన్న వాళ్ళందరితోనూ మాట్లాడేలాగా ఒక సీక్వెన్స్ పెట్టున్నారు, లైక్ స్క్రిప్ట్ లాగా. ఇది కిడ్స్ని ఇంప్రెస్ చేయడానికే చేశారు, అది క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఈ టైం లైన్లో యాక్చువల్లీ మన టానోస్ స్నాప్ అయ్యేలేదంట. సో టానోస్ స్నాప్ అయ్యని ఒక టైం లైన్లో ఇది వెళ్తుందని లోపల నుంచి ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. చాలా అమేజింగ్ అయిన సీక్వెన్సే, సీజేకి పెద్దగా ఎఫెక్ట్ పెట్టాలా. సో యా, ఓవరాల్గా ఒక మంచి సీక్వెన్సే. బట్ ఇది అవెంజర్స్ 5 కాదు, ఇది ఒక చిన్న యాడ్ లాగా తీశారు, తినేటప్పుడు ఫన్గా చూసి తినడానికి చేశారు అంతే. సో యా, దీని గురించి తెలియని వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారు అని మీ థాట్స్ని కింద కామెంట్ చేయండి. అండ్ ఇదే కాసి వాటి వీడియో. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్స్ కూడా యాక్టివేట్ చేసుకుని గైస్. థ్యాంక్ యూ గైస్.